శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ మహా సరస్వత్య నమ ఈ ప్రకారంగా గారి యొక్క చరిత్రను మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో ఎవరైతే ఈ చరిత్రని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి శని యొక్క శని దోషోన విద్యతే శని దోషం హరించుకుపోతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఎందువల్లంటే ఆ కాలంలో ఉండేటువంటి చక్రవర్తులు కానీ మహారాజులు కానీ ప్రజల యొక్క శ్రేయస్సు మాత్రమే తమ యొక్క పరమావధిగా భావించి ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి ప్రజారంజకంగా ప్రజాపాలన చేస్తూ ఉండేవారు ఈ నలమహారాజు అనేవారే కాదు దశరథ మహారాజు త్రేతాయుగంలో ఉండేటువంటి దశరథ మహారాజు గారు కూడా ఇలాగే తన రాజ్యంలో ఉండేటువంటి భక్తులు ఏ విధ ప్రజలు ఏ విధంగా ఉండాలో అని చెప్పని ఆలోచిస్తూ ఉండేవాడు ఎందువల్లంటే దశరథ గారి యొక్క వంశ సంకం నడిచినప్పుడు కూడా ఇలాంటి సందర్భం ఒకటి గడిచిందిట ఆ కాలంలో దశరథ మహారాజు గారి రాజ్యాన్ని వెళ్తున్న సమయంలో తన రాజ్యంలో ఒక బ్రాహ్మణోత్తముడు నివసిస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మడు మంచి వేదశాస్త్ర పారంగతులై ఉండి కూడా దరిద్ర బాధ వల్ల ఎంతో బాధపడుతూ ఉండేవాడు ఈ విధంగా ఉంటున్నటువంటి సమయంలో ఆ కాలంలో మహారాజులు మారువేషంలో ప్రజల యొక్క బాగోగులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మారువేషంతో గస్తీ తిరుగుతూ ఉండేవారు అలాగే తన మంత్రితోటి దశరథ మహారాజు గారు ఒక మారువేషంలో ఆ రాజ్యమంతా కలిగి చూస్తుంటే ఇలాగ ఈ బ్రాహ్మణోత్తముడు ఉన్నటువంటి గృహం ముందుకు అప్పుడు ఆ బ్రాహ్మడు బ్రాహ్మణోత్తముడు భార్య ఏ విధంగా అనుకుంటున్నారు దశరథుని మహారాజ్యంలో ఉన్నాం అయోధ్య నగరంలో మనం ఉన్నాం అయినా సరే శని యొక్క అనుగ్రహం లేనందువలన గ్రహస్థితి వలన ఈ విధమైనటువంటి బాధను అనుభవిస్తున్నాం లేమి అనే బాధతో మనం ఉన్నాం ఈ లేమిపోవడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండని చెప్పారంటే ఏమీ లేదు ఏ ప్రకారం చేద్దామనుకున్నా మంత్రశాస్త్ర ప్రకారం కానీ ఇంకో రకంగా కానీ ఏమి చేద్దామనుకున్నా ఆ ప్రభావం కొంచెం తగ్గుతుందేమో కానీ ప్రభావాన్ని భరించేటువంటి శక్తి భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కానీ ఏదో ఒక రకంగా కించిత్ బాధ పడకుండా తప్పదు అని చెప్పని భార్యతో ఈ బ్రాహ్మణోత్తముడు అన్నట్ట ఈ విషయాలన్నీ చాటుగా ఉన్నటువంటి దశరథ మహారాజు గారు విని మర్నాడు ఉదయాన్నే తన సైనికుల్ని భటుల్ని పంపించి ఆ బ్రాహ్మణోత్తముడికి తీసుకురండి అని చెప్పి పంపించట ఈ సైనికులందరూ వచ్చి అయ్యా మహారాజా వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు రమ్మన్నారు తీసుకురమ్మన్నారు అని చెప్పి బ్రాహ్మణోత్తముడి దగ్గర వినయంగా చెప్పారు చెప్పిన తర్వాత చాలా సంతోషించిన వాడే భార్యతో విషయం చెప్తే ఆయన నాథ మహారాజు గారు ఎందుకని పిలిచారో ఈ రోజుతో మనకు ఉన్నటువంటి లేమి బాధ ఇబ్బందులు తెలిగిపోతాయి గబగబా రండి దశరథ మహారాజు దగ్గరికి అని చెప్పానంటే దశరథ మహారాజు గారు ఒక కూష్మాండం అంటే ఒక గుమ్మడికాయలో కొంత సువర్ణాన్ని వజ్రాలని పోసి మళ్ళీ యథాప్రకారం దాన్ని మూసివేసి ఈ పంతులు గారికి ఈ బ్రాహ్మణోత్తముడికి ఈ యొక్క కూష్మాండం కూరగాయలు తీసుకెళ్ళండి అని చెప్పిన ఆయనకి ఇచ్చేట మహారాజు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని ఆ గుమ్మడికాయనవన్నీ చూసుకొని ఈ బ్రాహ్మణోత్తముడు దశరథ మహారాజు గారు పిలిచారు కదా ఎంతో ఘనంగా అయ్యే అగ్రహారాలు గోవులు ఇవన్నీ ఇస్తారే కదా అని చెప్పని అనుకున్నాను ఇదేమిటి ఈయనలా ఇచ్చాడని చెప్పని అనుకుని సరే మనసులో ఆ మహారాజు గారిని ఆశీర్వదించి తన యొక్క ఇంటికి బయలుదేరుతూ మధ్యలో ఉన్నటువంటి ఒక దుకాణంలో ఈ యొక్క మహారాజు ఇచ్చినటువంటి ఈ కాయగూరలన్నీ కూడా ఒక దుకాణంలో ఇచ్చేసి ఆయన దగ్గర ఆ రోజుకి ఇంటికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా బదులుగా తీసుకొని ఇంటికి చేరుకొని భార్యకి ఈ యొక్క సరుకులన్నీ ఇచ్చాట అప్పుడు ఆయన ఆయనవిడంది ఏమండి మీరు మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు ఈ ప్రకారం ఈ విధంగా తెచ్చారేమండి అని చెప్పారంటే ఏం చేస్తాను మహారాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నేను అనుకున్నది ఒకటి ఆయన దానం చేసింది ఒకటి ఇలాగ కూరగాయలు కూష్మాణం ఇవన్నీ ఇచ్చారని చెప్పారంటే ఆ విధంగా ఇచ్చాట ఈ విధంగా ఇచ్చేసరికి నేనేం చేయాలో పాలుపోక పలానా వైశ్యుడి దగ్గరికి వెళ్ళి దీన్ని బదులుగా మనకి ఈరోజు ఆహారానికి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చాను అని చెప్పి భార్యతో చెప్పాడు సర్లే ఏదో మన గ్రహస్థితి బాగోలేదు కదా అని చెప్పిన భార్య కూడా భర్తతో వంతపాడి ఆ రోజు కాలం గడిపి ఆ రోజు రాత్రిపూట ఇవే ముచ్చట్ల ఆడుకుంటున్నారు వీళ్ళు ఆ సమయంలో మర్నాడు రాత్రి మహారాజు గారు మళ్ళీ మారువేషంలో చాటుగా అక్కడికి వచ్చేసరికల్లా ఈయనకి బంగారం వచ్చింది కదా ఏ రకంగా ఉన్నాడో ఎంత ఆనందిస్తున్నాడు కదా అని చెప్పి ఇంటికి వస్తే ఈయన వింటి చెప్పుకుంటున్నటువంటి మాటలు విని ఆశ్చర్యం చిక్కుతుడయ్యట ఎందువల్ల ఇలా అయిందని చెప్పనంటే మర్నాడు మళ్ళీ సైనికులను పంపించి బ్రాహ్మణోత్తముడు పిలిచాట మళ్ళీ అదే విధంగా చేశాడు మళ్ళీ బ్రాహ్మణుడు విధంగా వెళ్ళి ఆహారానికి ఇచ్చేశాడు ఏ ప్రకారంగా చూసినా ఏ విధంగా ఆయనకు అందజేయాలని అనుకున్నా గుప్తదానం చేసినా ఆ బ్రాహ్మణోత్తముడు పొందలేకపోయాడు కాబట్టి శని ప్రభావం ఏ విధంగా ఉంటుందా అని చెప్పిన అనుకొని దశరథ మహారాజు శని భగవానుడితోడు యుద్ధం చేయడానికి ఉద్యుక్తుడయ్యాట ఏ విధంగా అంటే ఆ కాలంలో ఆ మహారాజులు ప్రజల కోసం ఏ విధంగా పరితపించారు అనడానికి ఇది ఒక నిదర్శనం ఈ ప్రకారంగా దశరథ మహారాజు గారు శని భగవానుడితో యుద్ధానికి రావాలని చెప్పిన తపస్సు చేసి ఆయన గురించి తపస్సు చేసి చేసి చేసిన తర్వాత శని భగవానుడు వారు ప్రత్యక్షమయ్యారు దశరథ ఏమిటి నీ కోరిక అని చెప్పనంటే నా కోరిక ఏమీ లేదు తండ్రి నా రాజ్యంలో ఉన్నటువంటి వారికి నీ యొక్క ప్రభావం తక్కువగా ఉండాలి నీ అనుగ్రహం మాత్రమే ఉండాలి నీవు పెట్టేటువంటి ఏదన్నా దుష్కర్మ పాప ఫలితాలు ఏవైనా ఉంటే వాటి యొక్క పరిస్థితి యొక్క తీవ్రత తగ్గించుకోవాలి అని చెప్పినంటే కర్మభావం తప్పించుకోవడం ఎలా సాధ్యమవుతుంది దశరథ మహారాజా అని చెప్పని అన్నాడు నువ్వు అదంతా నాకు తెలియదు స్వామి నువ్వు నన్ను అనుగ్రహించడానికి వచ్చావు నన్ను కరుణించావు నాతో మహారాజులు యుద్ధంలో ఆరితేరిన వారు కాబట్టి యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తే వాళ్ళు కోరుకున్నది ఇవ్వడం అనేది ఆచారం లేదా నువ్వు వరం ఇచ్చినట్టయితే ఈ విధంగా అయ్యి లేదా నా యు నాతో యుద్ధం చేసి యుద్ధంలో నువ్వు గెలిచినట్టయితే నువ్వు చెప్పినట్టుగా నేను కూడా నీ యొక్క శాపానికి కానీ అనుగ్రహానికి కానీ పాత్రనవుతాను లేదా నాతో నువ్వు యుద్ధంలో ఓడిపోయినట్టయితే నా రాజ్యం వైపు నువ్వు కళ్ళెత్తి చూడకూడదు అని చెప్పిన అన్నట్ట శనీశ్వరుడితోటి మహారాజు గారు ఆ శని భగవానులు వారికి ముచ్చటేసి అదే నీ ప్రకారంగా నీ యొక్క ఇచ్చ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం యుద్ధమే చేద్దామని చెప్పారని దశరథ మహారాజు గారితో శని భగవానుల వారు యుద్ధం చేశారట ఈ ప్రకారం కొన్ని రోజులు యుద్ధం చేసిన తర్వాత అలిసిపోకుండా శని భగవానులతో సమానంగా భగవద్ అనుగ్రహం వలన వర వరాలు పొందాడో ఏమో కానీ ఆ విధమైనటువంటి వరప్రేరణతో దశరథ మహారాజు గారు కొన్ని రోజులు యుద్ధం చేశాడు ఆ యుద్ధానికి ముచ్చటపడి శని భగవానుల వారు సంతోషించి దశరథ ఇహ యుద్ధం చాలయ్యా నీకేం కావాలో కోరుకోనాయన అంటే ఇది ఈ విధంగా ఉంది స్వామి ఇదే అని మిమ్మల్ని ఇంతకు ముందు కూడా నేను అడిగాను నా రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు నీ యొక్క అనుగ్రహానికి మాత్రమే పాత్రులయ్యి నీ తీక్షణకి తీక్షణతకి పారి కాకుండా బలి కాకుండా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించుతండ్రీ అని చెప్పినంటే తధాస్తు అని చెప్పినని శని భగవానుల వారు దశరథ మహారాజు గారికి ఒక మంత్రం ఉపదేశించారట దశరథయుక్తమైనటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే ఈ యొక్క ప్రజలు ఎందువల్ల అంటే ఆయన ఆ మంత్రాన్ని ఇచ్చింది నువ్వు రాజ్యాన్ని ఏలుతున్న కాలంలో దశరథ మహారాజు గారికి ఇచ్చినటువంటి వరప్రభావం వల్లన ఉన్నటువంటి ప్రజలని చెప్పనని శని భగవాన్లు వారు తెలుసుకోవడం కోసం ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశించాడు భాను శనేశ్వరో మందః పంగుఛాయా శిస్తధ అనేటువంటి మంత్రాన్ని దశరథ మహారాజుకు వినిస్తే ఆ మహారాజు గారి శని యొక్క అనుగ్రహాన్ని తీసుకొని తన రాజ్యంలోకి వచ్చి తన రాజ్యంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి కూడా ఈ మంత్ర యొక్క మహిమని భక్తి శ్రద్ధలతో ఏ విధంగా చెయ్యాలో ఆచరించాలో దాన్ని ఏ విధంగా జపించాలో తెలియజేసి కృతకృత్యుడయ్యాట కాబట్టి మహారాజులంటే వాళ్ళు ఈ కాలంలో కలియుగం వచ్చేసరికల్లా ఏ రకమైనటువంటి మహారాజుల యొక్క ప్రాభావం ఉందంటే ఆనాడు రాముల వారు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు రామాయణంలో ఎందుకు వచ్చిందంటే ఈ ధర్మ విషయం ఎందువల్ల వస్తుందంటే రామాయణ కాలంలో రాముల వారు రాజ్యాన్ని వదిలేసి ఆయన వనవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణాసురుడు అపహరించినటువంటి విషయం అందరికీ తెలిసిందే అంటే ఎందువల్ల ఈ ధర్మ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నామంటే ఆనాడు ప్రజారంజకంగా ప్రజల యొక్క పాలన ఏ విధంగా ఉండాలో నిర్దేశించినటువంటి రాజులు అలాంటి రాజులు పుట్టినటువంటి మన భరతఖండంలో ఈనాడు ఎవరో కొంతమంది చేస్తున్నటువంటి వికృత చేష్టల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు బాధలు పడుతున్నారో రాజును బట్టే ప్రభు ఉంటాడు రాజును బట్టే ప్రజలు ఉంటారు ప్రభువు ఏ విధంగా ఉంటాడో దాన్ని బట్టే ప్రజలందరూ ఉంటారు ప్రభువు మంచివాడైతే ప్రజలందరూ కూడా మంచిగానే ఉంటారు ప్రజారంజకంగా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభువులు ఎక్కడైతే ఉంటారో అక్కడ ధర్మం ఎంతో చక్కగా విస్తరిల్లుతూ ఉంటుంది అలాంటి ధర్మం విస్తరిస్తున్న చోట ఏ రకమైనటువంటి దుఃఖం కానీ అనాచారం కానీ ఏ రకమైనటువంటి ఉండకుండా సుఖ సంతోషాలతో ఉంటారు అయితే రాముల వారి యొక్క భార్యని సీతాదేవిని రావణాసుడు అపహరించిన తర్వాత సుగ్రీవాదులందరూ కలిసిన తర్వాత రావణుడు అపహరించినటువంటి ఆ లంకలోకి మనం ఏ విధంగా వెళ్ళాలి శ్రీహనుమంతుల వారు ఈ యొక్క విషయాన్ని నాకు తెలియజేశాడు కాబట్టి మనం ఏ విధంగా అవతలికి వెళ్ళాలి అని చెప్పని ఆలోచిస్తున్నట్ట రాములు వారు ఆలోచిస్తుంటే అఖండమైనటువంటి వానర సేన ఆయన వెనకాల ఉంది ఆయనకు దన్నుగా దీని అంతటికీ కూడా సుగ్రీవుడు మహారాజు సుగ్రీవుడు రాజ్యాభిషిక్తుడైన తర్వాత ఈ విధంగా రాములు వారి వెనకే ఉంటూ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తున్న సమయంలో రాముల వారి దగ్గరికి నలుడు అనేటువంటి వానరసేనలో ఉండేటువంటి ఆయన వచ్చాడు